హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఎర్రర్ కరెక్టింగ్ కోడ్స్. ఎర్రర్ కరెక్టింగ్ కోడ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే కోడ్స్ తీసుకుంటున్నామో ఆ కోడ్స్లో మనం ఎర్రర్స్ ఎలో చేస్తున్నప్పుడు డిటెక్షన్ ఎర్రర్స్ ఏవైతే మనం డిటెక్ట్ చేస్తున్నామో ఎర్రర్స్ని అదే ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అయితే ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఎర్రర్ కరెక్టింగ్ కోడ్స్ అని చెప్పి అంటాం. సో ఇందులోనే ఎర్రర్ కరెక్షన్ అండ్ డిటెక్షన్స్ అని చెప్పి అనొచ్చు. సో విచ్ కోడ్స్ వీఆర్ అలౌడ్ విత్ ఎర్రర్? ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎర్రర్ కరెక్టింగ్ కోడ్స్. అయితే ఇవి జనరల్గా మనకి ఫోర్ కేటగిరీస్లో తీసుకుంటాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి పారిటీ కోడ్, అండ్ సెకండ్ కేటగిరీ చెక్సమ్. ఇన్ని ప్రాసెస్లో మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైక్లిక్ రిడండెన్సీ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి హ్యామింగ్ కోడ్. సో ఈ ఫోర్లో హ్యామింగ్ కోడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోయేది హ్యామింగ్ కోడ్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ హ్యామింగ్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ హ్యామింగ్ కోడ్ ఏం చేస్తుంది అంటే ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని మనం సాల్వ్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి, అలానే ఆ ఎర్రర్స్ని ఏదైతే ప్రాబ్లంతో ఎంటర్ అయిందో దాన్ని ఎర్రర్ చేసి సాల్వ్ చేసుకోవడానికి మనకి హ్యామింగ్ కోడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఎక్కువగా మనకి శాటిలైట్ కమ్యూనికేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలానే దీనికి ఎక్కువగా చేసేది ఏంటంటే సింగిల్ బిట్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి, ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్లో ఎర్రర్స్, సింగిల్ బిట్ ఎర్రర్స్ వస్తే హ్యామింగ్ కోడ్తో మనం ఈజీగా వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్లో హ్యామింగ్ కోడ్లో ద మెయిన్ టైప్ ఈస్ సెవెన్ బిట్ కోడ్తో ఏదైతే తీసుకుంటామో దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో హ్యామింగ్ కోడ్లో టైప్ ఆఫ్ ఎర్రర్ అండ్ సింగిల్ బిట్ కరెక్షన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ మీరు నోట్స్ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్స్ ఆల్సో ఓన్లీ సింగిల్ బిట్ ఎర్రర్స్. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ అలానే ఇది మనం ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఈజీ. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి చెప్పుకునే బిఫోర్గా ఫస్ట్ 7-bit కమ్యూనికేషన్ కాబట్టి మనం తీసుకునేది ఏదైనా కూడా టోటల్ 7-bit ఫార్మేషన్లో తీసుకుంటాం. సో ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 7. సో 1, 2, 3, 4, 5, 6, 7. సో టోటల్ 7-bit కాంబినేషన్స్తో నేను తీసుకున్నాను. సో మనం ఇప్పుడు తీసుకున్నది హ్యామింగ్ కోడ్ కాబట్టి హ్యామింగ్ కోడ్లో మనం ఎప్పుడు ఏ మెసేజ్ తీసుకున్నా కూడా ఇక్కడ మనకి 2 types ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఆ 2 types ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి పారిటీ, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి డేటా. పారిటీ బిట్స్, డేటా బిట్స్. సో ఇప్పుడు మనం తీసుకుంది 7 bits కి సంబంధించిన డేటా. 7 bits కి సంబంధించిన డేటాకి మనం ఫార్ములా ఎలా తీసుకుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2p ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m ప్లస్ p ప్లస్ 1. సో ఇక్కడ m ఈజ్ నథింగ్ బట్ డేటా బిట్స్, p ఈజ్ నథింగ్ బట్ ప్యారిటీ బిట్స్, అండ్ నార్మలీ ప్లస్ 1. సో ఈ ఫార్ములాతో మనం క్యాలిక్యులేషన్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో సపోజ్ నేను ఇక్కడ ఏ డేటా తీసుకోలేదు, జస్ట్ నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 2p కదా, m అంటే ఇక్కడ మెసేజ్ బిట్స్. సో ఫస్ట్ ప్యారిటీ బిట్స్ మనకి ఎప్పుడు కూడా 7-bit కమ్యూనికేషన్లో 3 అనేది మనకి ప్యారిటీ బిట్, దట్ ఈస్ p ఈక్వల్ టు 3. సో 7లో 3 ప్యారిటీ బిట్స్ అంటే ఆటోమేటిక్గా డేటా బిట్స్ ఎన్ని అవుతాయి? 4. సో ఇట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 + 3 + 1. ఓకే, అగైన్ 2³ p ఈక్వల్ టు 3, 2³ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8, 2³ వాల్యూ ఈజ్ 8, 8 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తూ డేటాని సాల్వ్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడూ కూడా మీరు
సో మనం తీసుకున్న డేటా ఏదైనా కూడా 7-bit కాంబినేషన్స్ కాబట్టి మనకి ఇదంతా కూడా కామన్. మీకు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా ఇదంతా కామన్. సో ఇక్కడ ఇప్పుడు మనం తీసుకున్న P అంటే పారిటీ బిట్స్ 3, D ఈక్వల్ టు 4. సో మీరు ఎప్పుడు మనకి నార్మల్గా నేను ఇక్కడ మెన్షన్ చేసింది 1, 2, 3, 4, 5, 6, 7 మెన్షన్ చేశాను, బట్ మనకి బైనరీ ఫార్మేషన్కి వచ్చేసరికి అంటే డిజిటల్ ట్రాన్స్మిషన్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది 1, 2, 3, 4, 5, 6, 7. సో దిస్ ఈజ్ ద 1, 2, 3, 4, 5, 6, 7. సో హియర్ P ఈక్వల్ టు 3 మీన్స్ అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి P అనేది ఎప్పుడు కూడా ఇక్కడ N వాల్యూ ఎప్పుడు మనకి 1, 2, 3 అండ్ సో ఆన్ N మెన్షన్ చేస్తుంది. సో పారిటీ బిట్స్కి ఫార్ములా ఏంటి అంటే N ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ N, దట్ ఈస్ 2 పవర్ N, అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. సో మనకి ఇక్కడ 3 కాబట్టి 2 పవర్ 2 వరకు, అదే 4 అయితే 2 పవర్ 3 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 2 పవర్ 0 అంటే 2 పవర్ 1 2 పవర్ 2 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, బట్ మనకి ఇక్కడ 8 ఛాన్స్ లేదు, 2 పవర్ 0 1. సో దిస్ ఈజ్ ద ప్యారిటీ బిట్ 1 అండ్ 2 పవర్ 1 2, దట్ ఈస్ దిస్ ఈస్ ప్యారిటీ బిట్ 2. నెక్స్ట్ 2 స్క్వేర్ 4, దిస్ ఈస్ ప్యారిటీ బిట్ 4. సో P1 P2 P4. నెక్స్ట్ డేటాగ్రామ్స్, ఇవి డేటా బిట్స్. దిస్ ఈజ్ 1 డేటా బిట్ D3, నెక్స్ట్ D5 D6 అండ్ D7. సో ఇది మనం తీసుకునే కాంబినేషన్, ఎప్పుడు కూడా డిజిటల్ ట్రాన్స్మిషన్స్లో మనకి ఇటు నుంచి తీసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్కి మనం ఎలా సాల్యూషన్స్ గెట్ చేయాలి అండ్ ఎర్రర్ వస్తే ఎలా దాన్ని బై యూజింగ్ హ్యామింగ్ కోడ్ ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏదైనా క్వశ్చన్స్ కూడా ఇచ్చినప్పుడు ఎన్కోడ్ ద డేటా ఆర్ మెసేజ్ బిట్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. సో ఎన్కోడ్ మెసేజ్ బిట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 0011 ఇంటూ 7-bit ఫార్మేషన్ అని చెప్పి మెన్షన్ చేస్తారు మనకి. అది మెన్షన్ చేసినప్పుడు మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా అప్లై అవుతుంది. సో 7-bit ఫార్మేషన్ అంటే ఇప్పుడు సేమ్ మనం ఏదైతే చెప్పుకున్నామో అదే. ఇప్పుడు పారిటీ బిట్ వచ్చేసరికి నేను ఫస్ట్ ఇక్కడ మీకు డయాగ్రమాటికల్గా కూడా రిప్రజెంట్ చేసి చూపిస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7. సో 1, 2, 4 వచ్చి పారిటీ బిట్స్, 3, 5, 6, 7 వచ్చేసరికి డేటా బిట్స్. ఓకే, ఇక్కడ మనం తీసుకున్న మెసేజ్ వచ్చేసరికి 0011. సో పారిటీ బిట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చిన మెసేజ్ 0011 అనేది ఇక్కడ మెసేజ్ బిట్స్లోకి అలొకేట్ చేద్దాం. సో ఇక్కడ P1 P2 అండ్ P4 కదా, డేటా బిట్స్ వచ్చేసరికి D3 D5 D6 అండ్ D7. సో మనం ఇచ్చిన మెసేజ్ 1 1 0 0. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది P1 P2 P4 మనం క్యాలిక్యులేట్ చేయాలి. P1 P2 P4 క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ P1 వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలండి. ఎలా, మనకి ఇక్కడ 2 క్యూబ్ వరకు తీసుకున్నాం, అంటే 2 స్క్వేర్ వరకు తీసుకున్నాం, 2 పవర్ N అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది 2 పవర్ 0, 2 పవర్ 1 అండ్ 2 పవర్ 2. సో వాల్యూస్ ఎలా తీసుకుంటాం, 0 నుంచి మనం తీసుకుంటే ఫస్ట్ 0011 వస్తుంది, బట్ ఇక్కడ మనం తీసుకున్న నెంబర్స్ ఫ్రమ్ 1, 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 7 కాబట్టి మనం ఇక్కడ తీసుకునేటప్పుడు, సో మనం తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాము అంటే నెక్స్ట్ వాల్యూస్ నుంచి. సో ఫస్ట్ ఎప్పుడు కూడా 8 వాల్యూస్ మనకి 0101 అలా తీసుకుంటాం. ఫస్ట్ ఆల్రెడీ 0 వెళ్ళిపోయింది కదా, సో ద నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి మనకి 1 0 1 0 1 0 1. ఓకే, నెక్స్ట్ 2 పవర్ 1 మీన్స్ 2, అంటే 0011 0011, ఆల్రెడీ 0 వెళ్ళిపోయింది. సో 0 1 1 0 0 1 1, 2 స్క్వేర్ అంటే 4, 4 జీరోస్ 4 వన్స్, 0 0 0 1 1 1 1, ఆల్రెడీ నేను ఇక్కడ 0 వాల్యూ తీసుకోలేదు కాబట్టి 1 స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే 2 పవర్ 0 ప్లేస్లో 1s వచ్చినాయో దట్ ఈస్ ద P1 పారిటీ బిట్ 1. P1 ఈక్వల్ టు దిస్ ఈజ్ 1 3 5 7
1, 3, 5, 7 అండ్ పారిటీ బిట్ 2 ఈక్వల్ టు ఇప్పుడు సెకండ్ లైన్లో అబ్జర్వ్ చేయండి 2, 3, 6, 7 2, 3, 6, 7 అండ్ పారిటీ బిట్ 3 ఈక్వల్ టు 4, 5, 6, 7 4, 5, 6, 7 సో ఇప్పుడు ఇలా కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా మనకి 1, 2, 4 ఎవరు పారిటీ బిట్స్ సో అంటే మీరు P1 ఈక్వల్ టు 3, 5, 7 అంటే D3 D5 D7 P2 ఈక్వల్ టు 2, 3, 6, 7 2 ఆల్రెడీ పారిటీ బిట్ అంటే D3 D6 D7 నెక్స్ట్ P3 ఈక్వల్ టు 4, 5, 6, 7లో 4, 5, 4 ఈజ్ ఆల్రెడీ పారిటీ బిట్ D5 D6 అండ్ D7 సో ఇప్పుడు ఇక్కడ మనకి సొల్యూషన్ ఎలా ఫస్ట్ P1 చూద్దాం P1 D3 D5 T7 డేటా ఫస్ట్ D3 1 D5 1 D7 1 సో యాక్చువల్గా మనకు వచ్చింది 1, 3, 5, 7 అంటే ఇక్కడ మనకి P1 కూడా ఉంటుంది అంటే ఇయర్ P1 సో P1 1 1 1 మనం తీసుకుంది ఏంటి ఈవెన్ పారిటీ బిట్ సో ఈవెన్ పారిటీ బిట్ అంటే మనకి ఎప్పుడు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఈవెన్ నెంబర్స్ ఈవెన్ ఫార్మేషన్స్లో ఉండాలి ఈవెన్ ఫార్మేషన్స్లో ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ D7 0 బై మిస్టేక్ నేను 1 వేసాను సో ఇక్కడ ఈవెన్ పారిటీ బిట్స్లో 1, 1, 0 ఎప్పుడు మనం ఈవెన్ పారిటీ బిట్స్లో ఉండాలంటే ఇక్కడ 0 అనేది ఆడ్ కింద ఫార్మేషన్ ఉంది మనకి ఇచ్చింది ఈవెన్ పారిటీ బిట్ మనం తీసుకుంది సో ఇక్కడ 1, 1, 0 ఈవెన్ ఫార్మేషన్లో సక్సెస్ఫుల్గా అవ్వాలంటే P1 ప్లేస్లో మనం 0 ప్లేస్ చేస్తేనే అక్కడ ఈవెన్ పారిటీ బిట్ కింద అవుతుంది సో 0, 1, 1, 0 సో హియర్ P1 ఈక్వల్ టు 0 నెక్స్ట్ P2 ఈక్వల్ టు D3 D6 D7 D3 ఈజ్ 1 D6 0 అండ్ D7 ఈజ్ ఆల్సో 0 అగైన్ P2 ముందు మనం P2 తీసుకుంటున్నాం సో P2 1 0 0 అగైన్ 2 జీరోస్ ఉన్నాయి అక్కడ ఈవెన్ పారిటీ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే మనం 1 తీసుకోవాలి 1 1 0 0 హియర్ P2 ఈక్వల్ టు 1 నెక్స్ట్ D5 D6 D7 వాట్ ఈస్ ద D5 1 D6 0 అండ్ D7 0 అగైన్ ఇక్కడ P3 ఈవెన్ పారిటీ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే 1 1 0 0 అగైన్ P3 ఈక్వల్ టు 1 సో మనకి ఇక్కడ ఫామ్ అయిన డేటా ఇక్కడ నోట్ చేద్దాం P1 వాల్యూ 0 P2 వాల్యూ 1 P3 వాల్యూ 1 సో అంటే మనకు వచ్చిన మెసేజ్ 0 0 1 1 1 1 0 సో దిస్ ఈజ్ ద మెసేజ్ అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనకి డిజిటల్ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు డేటా అనేది నాయిస్తో ట్రాన్స్ఫర్ అవుతుందో దట్ ఈస్ ద ఎర్రర్ కరెక్షన్స్ అక్కడ మనకి ఎర్రర్ అనేది ఫామ్ అయింది సో అలాంటి నాయిస్ మనం రిమూవ్ చేసుకోవడమే ఇక్కడ హ్యామింగ్ కోడ్ యొక్క టెక్నాలజీ సో ఇప్పుడు నాయిస్ క్లియర్ చేద్దామంటే ఫస్ట్ మనకి ఇచ్చిన మెసేజ్ యొక్క ఏదైతే P1, P2, P3 తీసుకున్నామో దాని యొక్క డేటాని మనం తీసుకోవాలి అంటే అది ఫస్ట్ నార్మల్ డిజిటల్ ఫార్మేషన్లోకి మార్చుకోవాలి P1, P2 అండ్ P3 సో P1, P2, P3 తీసుకుంటే మనకు వచ్చిన వాల్యూ 0, 1, 1 సో 0, 1, 1 అగైన్ ఈవెన్ పారిటీలోకి మార్చుకోవాలి ఈవెన్ నెంబర్లోకి మార్చుకోవాలంటే 1, 0 మనం యాడ్ చేయాల్సి ఉంటుంది 0, 1, 1, 0 దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 6 డిసిమల్ ఫార్మేషన్లో మనం తీసుకుంటే దట్ ఈస్ 6 ఇప్పుడు 6th పొజిషన్లో మనకి నాయిస్ అనేది అక్కరైంది అంటే ఎర్రర్ అనేది ఎక్కడ అక్కరైంది 6th పొజిషన్లో అక్కరైంది సో ఎర్రర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది పాయింట్ ఆఫ్ 6th పొజిషన్ అంటే ఏంటి మనకి ఎక్కడ చూడండి ఏ డేటా బిట్ దగ్గర వచ్చింది సో దిస్ ఈజ్ ద 6th పొజిషన్ అంటే మనకి డేటా ఈ ఫార్మేషన్లో మనకి ఎర్రర్ అనేది అక్కరైంది సో దాన్ని చేంజ్ చేయాలి అంటే మనం ఇన్ ది ప్లేస్ ఆఫ్ 0 సింపుల్గా మనం చేంజ్ చేయాల్సింది 1 సో ఫస్ట్ మనకి ఇచ్చిన మెసేజ్ వచ్చేసరికి 0, 0, 1, 1, 1, 0 సో ఈ ప్లేస్ కదా మనకి ఎర్రర్ వచ్చింది సో హియర్ 0, 1, 1, 1, 1, 1, 0 సో 4 ఓకే సో ఇప్పుడు దిస్ ఈజ్ ద ఆఫ్టర్ కరెక్టింగ్ మెసేజెస్ సో దిస్ ఈజ్ ఆఫ్టర్ కరెక్టింగ్